దేవుడు విడిచిపెట్టువాడు కాడు. తన దగ్గర ఉన్నటువంటి ప్రజలను ఆయన విడిచిపెట్టువాడు కాదు. తన దగ్గర ఉన్నటువంటి ప్రజలను ఎప్పుడూ సమస్యల్లోనే నడిపించేటువంటి దేవుడు కాదు. ఈరోజు ఒకవేళ నీవు సమస్యల్లో ఉన్నావేమో, ఒకవేళ నిందల్లో ఉన్నావేమో, ఒకవేళ అవమానంలో ఉన్నావేమో, ఒకవేళ ఓటమి అనేటువంటి స్థితిలోనే ఉన్నామేమో, ఇదిగో దేవుడు ఈరోజు నీతోనే మాట్లాడుతున్నాడు. గాడ్ ఈజ్ నాట్ గోయింగ్ టు లీవ్ యు. నిన్ను విడిచిపెట్టేటువంటి దేవుడు కాదు. ఈరోజు నీ కన్నులను తెరిపించి, నీ హృదయమును తెరిచి, అందులోకి సంతోషమును, సమాధానమును, నీ కళ్ళ ఎదుటిగా నీకు అభివృద్ధిని తీసుకొని వస్తాడు దేవుడు. తీసుకొని వస్తున్నాడు దేవుడు. నిబ్బరము కలిగి ఉండండి. నీవు ఇక మీదట అవమానాలు పొందవలసినటువంటి అవసరం లేదు. ఇక మీదట నీవు నిందలు పొందవలసినటువంటి అవసరం లేదు. ఇక మీదట నీవు ఎవరి దూషణకరమైనటువంటి మాటలకు తల వంచవలసినటువంటి అవసరం లేదు. దేవుని దగ్గర మాత్రమే నీవు తల వంచి మోకరించి ఆయన్ని కొనియాడాలి. అంతవరకే ఆయన్ని ఆరాధించు. అంతవరకే ఇంకెవరి దగ్గర కూడా నీ తలను దించేటువంటి స్థితికి దేవుడు నిన్ను తీసుకొని అక్కడే ఉంచడం లేదు. ఇదిగో దేవుడు నిన్ను ఎదిగిస్తున్నాడు. దేవునికి స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా.